సర్వాంతర్యామినే నమః. గురుర్పితా గురుర్మాత గురుర్దేవో నసంశయ మనసా కర్మణా వాచా తస్మై శ్రీ గురవే నమః. మనం ఈ శరీరము ద్వారా మన నిత్య జీవితంలో అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కొన్ని మార్పులను పొందుతున్నాం. వాటిని అవస్థలు అంటాం. అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా మన శరీరాన్ని మనం ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా రెండే అవస్థలు ప్రధానమైనవి. మరొకటి అవస్థ ఏమిటంటే దానికి అంతర్గతంగా ఉండేది. మొట్టమొదటిది ఏమిటంటే జాగ్రత్తావస్థ, అంటే మేలుకొని ఉండటం. మనం నిద్ర లేచిన తర్వాత తిరిగి మళ్ళీ పడుకునేంత వరకు ఉండే సమయం అంతా కూడా జాగ్రత్తావస్థ అంటాం, అంటే మేలుకొని ఉంటాం. ఈ మేలుకొని ఉన్నప్పుడు చేసే పనులన్నీ కూడా మనం పగటిపూట చేస్తాం, అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పగలంటాం. తిరిగి మళ్ళీ సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యోదయం వరకు రాత్రి అంటాం. అయితే ఈ పగలు రాత్రి ఈ రెండింటికి పగటికేమో జాగ్రత్తావస్థను ఉపయోగించుకొని రాత్రికేమో నిద్రావస్థను ఉపయోగిస్తాం. ఇది సహజంగా జరుగుతున్న సృష్టి ధర్మం ప్రక్రియ. కానీ ప్రస్తుత కాలంలో దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది. అంటే ఇప్పటి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారంతా కూడా రాత్రిపూట మేలుకొని పగటిపూట పడుకుంటున్నారు. అంటే మనము సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నాం. దానివల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతాయి. ఆ విషయం తర్వాత వస్తుంది. ప్రస్తుతం అయితే మనకు జాగ్రత్తావస్థలో అంటే సూర్యోదయానికి ముందే మనం మేలుకుంటాం బ్రాహ్మీ ముహూర్తంలో, మన అవకాశాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి. వాస్తవానికి బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి, అప్పటికి వెలుగు కనిపిస్తూ ఉంటుంది కొంచెం. ఆ తరువాత సూర్యోదయము, సూర్యోదయం తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు చేసుకోవడం, వృత్తి వ్యవహారాలు వ్యాపారాలు చేసుకోవడం, ఆ తర్వాత సాయంత్రం కాగానే మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకొని మళ్ళీ మన పరిశుభ్రమై మన సాయం కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రాత్రి భుజించిన తర్వాత పడుకుంటాం. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రక్రియ, సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ జాగ్రత్తావస్థలో ఏం జరుగుతుందంటే స్థూల శరీరము పనిచేస్తుంది, సూక్ష్మ శరీరము పనిచేస్తుంది, కారణ శరీరం కూడా పనిచేస్తుంది. అంటే మనస్సు పనిచేస్తుంది, శరీరము పనిచేస్తుంది. అంటే మనస్సు అన్ని విషయాలను ఆలోచిస్తూ మనస్సు లేకుండా ఏ పని చేయడానికి లేదు. కనుక శరీరం ఏ పని చేస్తున్నా మనస్సుతో అనుసంధానమై చేయవలసిందే. మనస్సు ప్రమేయం లేకుండా శరీరం పనిచేసే ప్రసక్తి లేదు. కనుక ఈ మూడు శరీరాలు మనకు జాగ్రత్తావస్థలో సంపూర్ణంగా పనిచేస్తాయి. ఇక ఆ తరువాత నిద్రావస్థలోకి చేరుకుంటాం. నిద్రావస్థలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి మగత నిద్ర, రెండవది గాఢ నిద్ర. దీన్నే వీళ్ళు మూడు అవస్థలుగా చెప్పారు. మొదటిది జాగ్రత్తావస్థ అన్నారు, ఆ మగత నిద్రలో స్వప్నావస్థ అన్నారు, ఇక మూడవది సుషుప్తావస్థ అన్నారు గాఢ నిద్రను. సరే, మనకిక్కడ ఈ మగత నిద్రలో వచ్చేవన్నీ కూడా స్వప్నాలు వస్తుంటాయి. ఆ స్వప్నాలలో కూడా మళ్ళీ ఇంతకంటే గొప్ప ప్రపంచం తయారవుతుంది. అందులో మళ్ళీ మనం తయారవుతాం. ఆ ప్రపంచాన్ని అంతా కూడా చిత్ర విచిత్రంగా అనుభవిస్తూ ఉంటాం. అనేక కోటలు, మెడలు, మిద్దెలు, అనేక రకాలైన చిత్ర విచిత్రమైన దృశ్యాలను, అనుభూతులను అందులో కూడా ప్రయాణాలు చేస్తాం. అందులో అనేక దేవతా దర్శనాలు చేసుకుంటాం, అనేక అనుభూతులు పొందుతుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభూతి కలిగే స్వప్నాలను, కలలను పొందుతూ ఉంటాం. అది స్వప్నావస్థ. వాస్తవానికి వేదాంత శాస్త్రానికి మూలాధారం ఈ స్వప్నావస్థనే. ఈ స్వప్నావస్థను ఆధారంగా తీసుకునే వాళ్ళు వేదాంతాన్ని సులభంగా మనకు అవగాహన చేయిస్తూ వచ్చారు. సరే, మనమేమి ఇప్పుడు పూర్తి వేదాంతంలోకి వెళ్ళట్లేదు. మనకు కావలసింది ఆనందం కావాలి, శాశ్వతానందం కావాలి, జీవితమంతా ఆనందమయం చేసుకోవాలి, సమాజానికి అంతటికి కూడా ఆనందాన్ని పంచాలి.
ఆ ప్రక్రియలో ఉన్నాం మనం. కనుక ఈ స్వప్నావస్థలో అనేక కళలు కంటుంటారు. ఎవరి కళలు వారివి, ఎవరి కళలో వచ్చే అనుభూతులు వారివి. ఒకరి స్వప్నం ఒకరికి విచిత్రంగా కనపడుతుంది, ఎవరి స్వప్నం వారికి దివ్యానుభూతిని ఇస్తుంది. అయితే ఈ స్వప్నకాలం ఎంతుంటుంది అంటే గాఢ నిద్ర వచ్చేంత వరకు ఉంటుంది. ఆ స్వప్నాలు జరిగి 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 ఆ స్వప్న సమయంలో, అంటే మనం కలలు గనే సమయంలో స్థూల శరీరం ఏమాత్రం పనిచేయదు, అంటే పడుకొనే ఉంటుంది, కదలకుండా జడమై ఉంటుంది. పైగా కళ్ళు మూసుకొని ఉంటాం, ప్రపంచం కనిపించే ప్రసక్తి లేదు. ఇక చెవులు కూడా వినవు, ఏ శబ్దాలు కూడా మనకప్పుడు వినిపించవు, మనం నిద్రలో ఉన్నాం కాబట్టి. కేవలం శ్వాస ప్రక్రియ మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది స్వప్నంలో సూక్ష్మ శరీరము పనిచేస్తుందా లేదా తెలియదు, కానీ పనిచేస్తుంది. స్థూల శరీరం మాత్రం పనిచేయదు. అంటే స్వప్న ప్రపంచంలో, స్వప్న అవస్థలో సూక్ష్మ శరీరము, కారణ శరీరం రెండూ పనిచేస్తాయి. అయితే సూక్ష్మ శరీరం ఎందుకు పనిచేస్తుంది అంటే, మనం ఆ కళల్ని అనుభవించేది ఎవరు? మన రూపం మనకు కనిపిస్తుంది. ఏమంటారంటే, నేను దేవాలయానికి వెళ్ళాను కళలో, అక్కడ నాకు పూజారి గారు మంచి ప్రసాదం ఇచ్చారు, అది నేను తిన్నాను అని చెప్తున్నాం. నువ్వు ఎలా తయారు? నువ్వు పడుకొనే ఉన్నాం కదా. మనం మన సూక్ష్మ శరీరంతో ఈ స్వప్నాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నాం, ఆ అనుభూతిని గుర్తుపెట్టుకుంటున్నాం కూడా. కొన్ని కళలు కొందరికి గుర్తుండవు, కొన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటారు బాగా. తెల్లవారు లేచిన తర్వాత మనకు చెప్తారు, నాకు రాత్రి ఇంత మంచి కలబడింది, ఇది మంచి స్వప్నమా చెడు స్వప్నమా అని కూడా అడుగుతారు. మనకు శాస్త్రంలో స్వప్న శాస్త్రం కూడా ఉంది, మంచి కళలేవి చెడు కళలేవి అని. సరే, మనం ఎంతో కాలంగా సాధన చేస్తూ, లేకపోతే ఈ ప్రపంచంలో మెలుగుతూ ఉన్నవన్నీ కూడా వస్తున్నాయని కొంతమంది చెప్తారు. కానీ ఇంతకంటే మనం ఎక్కడా చూడని, ఎక్కడా కని విని ఎరుగని దృశ్యాలను కానీ అనుభూతులను కానీ మనం కళలో పొందుతాం. అది ఎవరు ఊహించలేరు, ఏ కవి కూడా దాన్ని ఊహించడు. ఒకరి యొక్క స్వప్నానుభూతిని ఎవరికి వారే అనుభవిస్తూ చెప్తారు, కానీ మరొకరు దీన్ని వర్ణించి వివరించి ఊహించి చెప్పే అవకాశం లేదు. అటువంటి స్వప్న జగత్తులో ఆ స్వప్న ప్రపంచం ఎక్కడిది, ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మేలుకున్నప్పుడు ఉన్న మనకు కనిపిస్తున్న ప్రపంచం అంతా మనం తయారు చేసుకున్నది. ఈ మిద్దెలు మేడలు ఇవన్నీ కూడా, రోడ్లు భూములు తోటలు ఇవన్నీ కూడా మనం తయారు చేసుకున్నది. మరి ఈ స్వప్నంలో ఎవరు తయారు చేశారు? అందులో కూడా పెద్ద దేవాలయం కనిపిస్తుంది, రాజకోట కనిపిస్తుంది, రాణి కుమారి కనిపిస్తుంది, రాకుమారి కనిపిస్తుంది, ఇలాగా ఎవరెవరో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు తయారు చేశారు, ఎవరు సృష్టించారు అనేదంతా కూడా ఇంకా మనం ముందు ముందు తెలుసుకోబోతాం. ఇక ఈ స్వప్న జగత్తు నుండి, మగత నిద్ర నుండి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ఆ గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ స్థూల శరీరం, కానీ స్థూల శరీరం మొత్తం కదలకుండానే ఉండిపోయింది, ఇక సూక్ష్మ శరీరం కూడా నిద్రపోతుంది, అంటే పడుకుంటుంది. ఇక మిగిలింది ఒక్కటే కారణ శరీరం. ఆ కారణ శరీరం కూడా పని చెయ్యదు, కానీ అనుభూతిని పొందుతుంది. ఎందువల్ల అంటే, మనం తెల్లవారు లేచిన తర్వాత నేను చాలాసేపు మంచి నిద్రపోయాను, గాఢ నిద్రపోయానని చెప్తాం. ఎవరికి ఎవరు అనుభవించారు ఆ గాఢ నిద్రను? ఆ గాఢ నిద్రను అనుభవించడానికి ఏదో ఒక మన ఆలోచన సరళి, లేదా మన కారణ శరీరమైన మనస్సు అంటున్నాం కదా, ఆ మనస్సే దానికి సాక్ష్యంగా ఉంది ఆ గాఢ నిద్రకు. అందుకని మనం గట్టి నిద్రపోయి అదొక గంట రెండు గంటలో మూడు గంటలో ఎవరెవరి పరిస్థితిని బట్టి, వాళ్ళు ఆరోగ్యాన్ని బట్టి, ఆ నిద్ర కొంతసేపు అయిన తర్వాత గాఢ నిద్ర నుండి మళ్ళీ మగత నిద్రలోకి వస్తాం. ఈ కళలు రెండుసార్లు అవుతాయి. నిద్రపోయే ముందు స్వప్న ప్రపంచం ఉంటుంది, తెల్లవారి లేచే మేల్కొనే ముందు కూడా ఈ స్వప్న ప్రపంచం వస్తుంది. కనుక తెల్లవారుజామున పడే కళలకు ప్రత్యేకించి శాస్త్రం ఉంది. మనకు స్వానుభవంలో కూడా ఇది అందరం అనుభవిస్తున్న విషయమే, ఇదేం కొత్తది కాదు. అయితే తెల్లవారి లేచే ముందు మళ్ళీ కొంత ఈ స్వప్నాలన్నీ అనుభూతిని పొందుతాం.
ఆ తరువాత మళ్ళీ ఏదో ఒక చిన్న శబ్దం ద్వారానో లేదా మన లోపలనే ఏదో ఒక ప్రేరణ ద్వారానో మేల్కొంటాం. అయితే ఈ మూడు అవస్థలు మనకు ప్రతినిత్యం ప్రతి ఒక్కరం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. అయితే ఈ మేల్కొనడం, నిద్రపోవడం, నిద్రపోయినప్పుడు కలలు రావడం, తరువాత గాఢ నిద్రపోవడం అనే ఈ అవస్థల్ని మనం ఈ శరీరం ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఇవన్నీ తెలుసుకుంటున్నామంటే మనం ఇంకా ముందు తెలుసుకోబోయేదానికి ఇవన్నీ కూడా ప్రధాన భూమికలు అవుతాయి, అంటే అవసరం ఏర్పడతాయి. ఈ అవసరం, ఈ జ్ఞానం లేకపోతే, మనకి విషయాలు తెలియకపోతే అసలైన విషయం మనం తెలుసుకోలేకపోతాం. అందుకని ఇవన్నీ కూడా ప్రాథమిక విషయాలుగా గ్రహించాలి. ఇందులో ఏదో పెద్ద అద్భుత శాస్త్రం ఉందని కాదు, ఏదో తెలిసిందని కాదు, అంటే తెలుసుకున్న విషయాలని మనం గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒకటికి రెండు సార్లు మన ఈ మీరు పట్టుకున్న ఫోన్లో అర్థం కాని విషయాలను మళ్ళీ విన్నా కూడా మళ్ళీ వినే అవకాశం కూడా ఉంది గనక మీరు వింటూ మీ పిల్లలకు, మీ పెద్దలకు, అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా వచ్చే ఈ జ్ఞానప్రస్థం అంశాలను వినాలని, వినిపించాలని కోరుకుంటున్నాం. ఎందువల్ల మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం జ్ఞానప్రస్థంలో శాశ్వతానందాన్ని పొందబోతున్నాం. ఆ శాశ్వతానందాన్ని పొందటం కోసం చేసే ప్రయత్నం అంతా ఈ ప్రవచనం ద్వారా, ప్రవచనం కూడా కాదు, ఇది ఒక శిక్షణా కార్యక్రమం. మహాప్రస్థాన జ్ఞానప్రస్థంలో మహాప్రస్థాన శిక్షణ కార్యక్రమం అనుకుందాం. అయితే ఇది పిల్లలను దృష్టిలో పెట్టుకొని మనం చెబుతూ ఉన్నాం. తెలియని వాళ్ళందరం కూడా పిల్లలతో సమానం కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని కోరుతున్నా. ఆశ్రిత జనః సుఖినో భవంతు.